నమస్కారాలు తెలియజేసుకుంటూ నా సెషన్ ఇవాళ నేను మొదలు పెడుతున్నాను. సార్, మన వచ్చేసి ప్రీ అండ్ పోస్ట్ ప్రికాషన్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ సార్, అంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో ఐ వుడ్ లైక్ ఆస్క్ వన్ క్వశ్చన్ సార్, మీలో ఎంతమందికి పెళ్ళైంది? ఎంతమందికి పెళ్ళైంది? అందరికి అయిందా? అందరికి అయిందా సార్? ప్రూఫ్ ఏంటి సార్ మీకు పెళ్ళైందని? ప్రూఫ్ ఏంటి సార్? మీ ఏజ్ ఏదన్నా అవనే అండి, మీకు పెళ్ళైందని అసలు ఎట్లా, నాకు నాకు ఎట్లా తెలుస్తుంది అసలు, నాకు ఎట్లా తెలుస్తుంది సార్? అమ్మాయిలకి అంటే ఓకే, ఒక ట్రెడిషనల్ అలవాటు చేశారు, తాళి బొట్టు పుస్తెలు మెట్టెలు వగేరా వగేరా అలవాటు చేశారు. మరి అబ్బాయిలకి ఏం అలవాటు చేశారు సార్? ఎట్లా తెలుస్తుంది సార్? ఈజ్ దేర్ ఎనీ ప్రూఫ్? ఓకే. అండ్ వన్ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీకు ఇందులో అందరూ చాలా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తున్నారు, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. సో ఐ వుడ్ లైక్ ఆస్క్ వన్ క్వశ్చన్, మీరు పెళ్ళైంది కదా సార్, మీరు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు సార్? మీ మ్యారీడ్ లైఫ్లో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు? అండ్ ఎంతమంది సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారు? ఎంతమంది బాగున్నారు అని అనుకుంటున్నారు? అండ్ ఎంతమంది వీఆర్ లీడింగ్ గ్రేట్ లైఫ్ అని అనుకుంటున్నారు? సో ఎవరైనా మీరు వీఆర్ లీడింగ్ గ్రేట్ లైఫ్, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అని అనుకున్న వాళ్ళు నాకు చాట్ బాక్స్ లో కొంచెం మెసేజ్ చేస్తారా? ఐ వుడ్ లైక్ సీ వెరీ హ్యాపీ సార్. మాది కొంచెం తెలంగాణ లాంగ్వేజ్, కొంచెం లోకల్ వర్డ్స్ ఉంటాయి, ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎవరిని క్రిటిసైజ్ చేయండి. సో ఐ వుడ్ లైక్ షేర్ సమ్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ. అయితే సార్, మన టాపిక్ పెళ్ళి కదా సార్, పెళ్ళి. సో దీని మీద చాలా పెద్ద పెద్ద వక్తలు మాట్లాడారు, అండ్ గొప్ప గొప్ప తత్వవేత్తలు చెప్పే విషయం ఏంటంటే అసలు పెళ్ళి అంటే ఏంటిది అని అంటున్నారు. దీనికి కొంచెం మనం హిస్టరీకి వెళ్ళినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. సో మనకు అందరికి తెలిసి ఉంటుంది, బట్ ఒక 2 మినిట్స్లో నేను చెప్తాను హిస్టరీ. సో పెళ్ళికి బిఫోర్ అంటే ఎప్పుడు, కొన్ని వందల సంవత్సరాల కిందట ఎట్లాంటి రెగ్యులేషన్స్ లేవు, ఎట్లాంటి రూల్స్ లేవు, ఎవరు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా సార్, మోనగామి, పాలిగామ్ అంటే తెలుసు కదా. మోనగామ్ అంటే ఒక్కరొక్కరినే పెళ్లి చేసుకోవడం, పాలిగామ్ అంటే ఒకరు ఇద్దరిని చేసుకోవడం, పాలి ఆండ్రియామ్ అంటే పాలిగామ్ అంటేనేమో మొగైనా ఒకరికి మించిన భార్యని చేసుకోవడం, పాలి ఆండ్రియామ్ అంటేనేమో ఆడామ ఒకరికి మించిన భర్తల్ని చేసుకోవడం అన్నట్టు. సో అట్లాంటి కల్చర్ ఉండేది మనకు. పాలిగామ అంటే మోనోపాలి వివాహాలు ఉండేటి, పాలిగామ వివాహాలు ఉండేటి. అప్పుడు ఎట్లాంటి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఏ లేవు, ఏం లేవు, నచ్చినట్టుగా యాజ్ లైక్ అనిమల్స్ అండ్ బర్డ్స్ ఇష్టం ఉన్నట్టుగా ఉండేది. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి అంటే ఏంటి, ఒక్కడే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వేసుకుంటాడు, ఒక్క అమ్మాయి ఇద్దరు ముగ్గురు వేసుకునేది, పిల్లల్ని తల్లి సాకేది, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ మొత్తం ప్రపంచ దేశాలు అంతటా కూడా ఉంది. సో పెళ్లి దాని యొక్క హిస్టరీ అనేది మనకు తాపి ధర్మారావు గారు ఒక చక్కని బుక్ రాశారు, దాంట్లో వెరీ వెరీ క్లియర్గా ఉంటుంది. సో ఏదైమైనా కూడా మొత్తం హిస్టరీ నుంచి చూసుకుంటూ వచ్చి మనకు తత్వవేత్తలు కానీ ఫిలాసఫర్లు కానీ అందరూ ఏం చెప్పారంటే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్, పెళ్ళి అంటే ఏంది అనే దాని మీద అందరు చెప్పింది ఏంటంటే, మన మనిషి అనేవాడు సంఘజీవి, అతనికి ఖచ్చితంగా సంఘంతో ఉండాల్సిందే. సో దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరు ఏం చెప్పారు, పిల్లలు కనడం కోసం అని చెప్పారు, కొంతమంది అవసరాలు తీర్చుకోవడం కోసం కలిసి ఉండాలి అన్నారు, కొంతమంది తోడు, ఒకరికొకరు తోడు, ప్రతి దాంట్లో ఉండాలి, ఉండి సంసార జీవితం సాగించి పిల్లల్ని కనాల, ఇట్లా ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు. సో ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్ నేను ఇచ్చే డెఫినేషన్, అసలు వాట్ ఈస్ మ్యారేజ్ అనే దానికి నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, ఒక చిన్న సాంగ్ ఐ వుడ్ లైక్ టు సింగ్ సార్. పెళ్ళి అంటే ఏంటంటే, త్రిశూలం సినిమాలో శ్రీదేవి ను కృష్ణంరాజు చెప్తారు కదా, పెళ్ళంటే తాళ పందిళ్ళు తాళాలు తప్పట్లు సంథింగ్ లైక్ తాళాలు తలంబ్రాలు అని చెప్పేసి ఉంటది కదా, మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు. సో దట్స్ అ సాంగ్, దట్స్ అ డ్రీమ్. బట్ యాక్చువల్లీ పెళ్ళి అంటే బాడీ అంటే ఫిజికల్ స్టేట్, మైండ్ అంటే మెంటల్ స్టేట్, అండ్ హార్ట్. సో బ్రెయిన్, బాడీ, హార్ట్ ఈ మూడు ఎవరి ఎవరి కలుస్తాయో, వాళ్ళు కలిసి ఎవరైతే కలిసి ఉండాలనుకుంటారో
ఎవరైతే కలుస్తాయో, ఎవరైతే కలిసి జీవనం సాగిస్తారో ఆ రిలేషన్ ని మాత్రమే పెళ్లి అని అంటాము. దాన్ని లీగల్ గా ఉండాలి. సో ఈ పెళ్లి అనేది మెయిన్ ఏంది, లీగల్లీ ఒక ఆడ మగ కలిసి ఉండడమే, వాళ్ళ యొక్క అవసరాలకు తగినట్టుగా ఉండడమే పెళ్లి. మెంటల్లీ ఫిజికల్లీ అండ్ ఇట్లా కలిసిపోయి ఉండడమే పెళ్లి అనేది ఒక డెఫినేషన్ ఉంది అన్నట్టు. సో లీగల్ గా, ఒకవేళ లీగల్ గా లేకపోతే ఏమవుతుంది, ఇల్లీగల్, దట్ ఇస్ వేరే మ్యాటర్. సో లీగల్ గా మనం ఎప్పుడైతే ఇట్లా కలిసి ఉంటామో దాన్ని పెళ్లి అని చెప్పుకుంటూ. సో దాని తర్వాత సార్, నేను ఒక రెండు క్వశ్చన్స్ రైజ్ చేయాలనుకుంటున్నాను. ఒక మనిషికి పెళ్లి అనేది అవసరమా? పెళ్లి అసలు అవసరమా? పెళ్లి లేకపోతే మనుషులు ఉండలేరండి, కావాలి కదా. సో ఇప్పుడు మనకేంది, అసలు ఒక మానవత్వ సంబంధాలు చూసుకుంటే మనకు ఎన్నో రకాల రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఫాదర్, మదర్, ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, రిలేటివ్స్, నైబర్స్, ఇంకా ఎంతో మంది వెల్ విషర్స్, ఇంతమంది ఉన్నారు కదా, మనం జీవించలేమా? మనకి ఈ పెళ్ళి ఎందుకు? అసలు ఈ పెళ్ళి పర్పస్ ఎందుకు? సో నేను ఒక ఒకటి చెప్పదలుచుకున్నాను, అసలు ఈ పెళ్ళి ఎందుకు అని అంటే, నాయనా మనం పుట్టినప్పటి నుంచి కొంతకాలం తల్లిదండ్రులతో ఉంటాం, తర్వాత ఉద్యోగ రీత్యానో ఆ రీత్యానో మనం ఒంటరిగా బతకాల్సి వస్తుంది, నీ జీవితం మొత్తం కూడా ఒంటరిగా జీవించలేవు. ఇది 100% నిజం. నువ్వు ఒక్కడి ఎట్టి పరిస్థితులు కూడా నీ లైఫ్ మొత్తం జీవించలేవు. ఎందుకంటే నీ సుఖ దుఃఖాలు పంచుకోవడానికి, నీ బాధలు పంచుకోవడానికి, నీ జీవితంలో సాధించిన విజయాలు పంచుకోవడానికి, ఈ అన్నింటికీ నీకు ఒక పర్సన్ కావాలి. సో దానికి నువ్వు అనొచ్చు పేరెంట్స్ సరిపోరా, ఫ్రెండ్స్ సరిపోరా, లేకపోతే రిలేటివ్స్ సరిపోరా అని మనం అనుకోవచ్చు. కానీ బేసికల్ గా నీకున్నటువంటి అవసరాలు అన్నిటిని తీర్చడానికి. సో నేను చెప్తున్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అని అంటే, నీ యొక్క అవసరాలు తీర్చడానికి పెళ్లి అనేది అవసరం. నీ యొక్క బాధలు, బాధ్యతలు, నీ యొక్క విజయాల్ని, సంతోషాల్ని, బాధల్ని, దుఃఖాల్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ఇవన్నీ పంచుకోవడానికి నీకు ఒక లైఫ్ టైం పర్సన్ కావాలి. నీ యొక్క ఏవైతే ఉంటాయో నీ యొక్క సిచ్యుయేషన్స్, ప్రతిది కూడా, ప్రతి మూమెంట్ కూడా నీకు షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి. సో అందుకోసమనే నేను చెప్తున్నాను బాస్, ఈ పెళ్ళి అనేది నీ యొక్క అన్ని రకాల ఎమోషన్స్, నీ యొక్క లైఫ్ టైం, నీ సిచ్యుయేషన్, నీ బాధలు అన్నిటిని పంచుకోవడానికి నీకు ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ లీగల్ గా పెళ్ళి అనే ద్వారా మాత్రమే నీ లైఫ్ లోకి వస్తారు. ఓకే, సో పర్పస్ ఆఫ్ ది మ్యారేజ్ ఇది అనుకున్నాం కదా. మరి మనం పెళ్లి చేసుకోవడానికి అంటే ప్రికాషన్స్ కావాలి మనం. మరి ఎట్లాంటి అమ్మాయిని చూస్ చేసుకోవాలి, ఎట్లాంటి అబ్బాయిని చూస్ చేసుకోవాలి? ఒక క్వశ్చనే కదండి. ప్రికాషన్ అనుకున్నాం మనం, పెళ్ళి అయితే చేసుకోవాలి, మరి ఎట్లాంటి అమ్మాయిని చేసుకోవాలి? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, అమ్మాయి అనేది ఒక మొబైల్ ఫోన్ కాదు. ఫీచర్స్ బాగున్నాయా, లైఫ్ టైం ఉందా, బ్యాటరీ ఎంత ఉంది, ఇది ఎంత ఉంది అని చూడడానికి. ఒక బైక్ కాదు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక బైక్ కాదు, అరే మైలేజ్ ఎంత వస్తుంది, ఇది వస్తుంది చూసుకోవడానికి. మరి ఏం చూస్తాం మనం, మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి అసలు? మరి సో ఒక వస్తువు కాదు, ఒక డబ్బు కాదు, ఏది కాదు, ఏం కాదు, మనం మరి ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఏ విధంగా చూస్ చేసుకోవాలి, మనం ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి అని నన్ను అడిగితే నేను దీనికి ఒక బెస్ట్ ఆన్సర్ ఇస్తాను. సార్ మనకు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రికాషన్, అంటే ఒక ప్రికాషన్ అంటే జాగ్రత్తలు తీసుకునే ముందు మనకు అసలు ముందు అదంటే ఏంటిది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు మన నీడ్స్ ఏంటి, ఇవన్నీ మనకి తెలియాలి ఫస్ట్. అంతే కదా, ఒక వస్తువు కొంటాను అనుకున్నామండి, మన పర్పస్ ఏదో తెలియాలి, అది మనకి ఏం యూజ్ అయితే తెలియాలి, అప్పుడే కదా మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలుస్తుంది, ఎంత జాగ్రత్త తీసుకోవాలో తెలుస్తుంది. అట్లనే పెళ్లికి ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ చూసుకుందాం. సో పెళ్లికి ముందు మనం ఏం డ్రీమ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అనుకోండి, అమ్మాయి ఏం డ్రీమ్ చేస్తాండి, నాకు దొరికే హస్బెండ్ చాలా అందంగా ఉండాలి, అతను ఎత్తు ఉండాలి, లేకపోతే పొట్టుకున్నా పర్లేదు అయినా మనసు మంచిగా ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ఆస్తి ఉండాలి, కారు, బంగ్లా, సమ్ ఆఫ్ ది పీపుల్, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ బాగుండాలి, నేను చెప్పిన మాట వినాలి, వేరే అమ్మాయి దిక్కు అసలే చూడకూడదు, నేను తప్ప అయినా ప్రపంచం ఎవ్వరు ఉండద్దు, నేను ఏం చెప్తే గదే చేయాలి, నేను తెమ్మన్నదే తేవాలి, నాకు ఇంకా ఎవ్వరు ఉండద్దు, మేము ఇద్దరమే ఉండాలి, లేదా అందరు కలిసిన పర్లేదు కానీ అందరు నా మాట వినాలి, సమ్ ఎక్సెట్రా 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 అట్లాంటి కోరికలు ఉండుండొచ్చు. తర్వాత ఒక అబ్బాయి అయితే ఏం కోరుకుంటాడండి, అతని రిక్వైర్మెంట్ పెళ్లికి ముందు, ఓకే ఒక మంచి చాలా అందమైన గుణమైన అందం ఉండాలి, గుణం ఉండాలి, డబ్బు ఉండాలి, బాగా బంగారం వేయాలి, బాగా కట్నాలు ఇవ్వాలి, ఇంకా మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, నేను ఏమన్నా పడాలి, ఏం తిట్టిన పడాలి, నేను చెప్పినట్టే వినాలి, నాకు ఎదురు మాట్లాడద్దు, నేను ఏం చెప్తా అదే రైట్ అనాలి, సమ్ ఇంటర్నల్గా ఉండొచ్చు, కొన్ని బయటికి మాత్రం పాజిటివ్ చెప్తాం.
సో ఇట్లా కొన్ని కోరికలు ఉన్నాయి. మరి మనం మనుషులం కదా, గిన్ని కోరికలు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ నిజమైతే అంటారా? అవుతాయండి, చెప్పండి. అరే నిజం కావు కదా, మనం మనుషులం కదా, మనకు వారంటీ గ్యారంటీ ఏమైనా ఉందా? ఈరోజు వెంకటయ్య గారు ఈ మాట చెప్పారు, ఆయన అదే మాట మీద ఉంటారంటే ఉంటానా అండి? రేపు ఇంకోటి ఆ సందర్భం వస్తుంది, మారడమే కదా మనిషి అంటే ఏంటిది, నిత్యం మారడమే కదా. మనం చేసే తప్పుల్ని సరి చేసుకుంటూ ఎదగడమే కదా జీవితము, మన ప్రవర్తన ప్రవృత్తిని మార్చుకోవడమే కదా జీవితము. సో ఇవాళ కొన్ని కమిట్మెంట్స్ అఫర్మేషన్స్ ఇచ్చుకొని నా జీవితం మొత్తం అట్నే రన్ చేస్తానంటే వీలైద్దా? అవ్వదు. మరి ఎట్లా, మరి ప్రికాషన్స్ ఏంటి? ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ సెలెక్ట్ చేసుకునే ముందు ప్రికాషన్స్ ఏంటి? ఇంకేమనుకుంటాం, రెస్పెక్ట్ ఉండాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి, తర్వాత నాలెడ్జ్ ఉండాలి, ఎకనామికల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి, దాని తర్వాత ఇంకా నన్ను బాగా ప్రేమించాలి, ఇట్లా ఎన్నో రకాల క్వాలిటీస్ మనం ఎత్తుకుంటాం. సరే ఇది ఇక్కడికి ఆపుతున్నాను, ప్రికాషన్ అనేది నెక్స్ట్ చెప్తాను. సో పోస్ట్ మ్యారేజ్ అంటే పోస్ట్ మ్యారేజ్ లైఫ్లో ఎట్లా ఉంటుంది, పెళ్ళి అయిపోయింది సార్, ప్రికాషన్స్ ఆపుతున్నాను బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇట్లాంటి నీడ్స్ ఇట్లా రిక్వైర్మెంట్ ఒకటి వేసుకుంటాం, ఒక ఫిగర్ వేసుకుంటాం నాకు ఇట్లా కావాలని. సో దీనికి ఏం చేసుకుంటే మనం మంచి పర్సన్ చేసుకుంటాం ఎట్లా అనేది ప్రికాషన్ అనేది ఆపుతున్నాను. అండ్ రెండోది పోస్ట్ మ్యారేజ్ సార్, పోస్ట్ మ్యారేజ్లో పెళ్ళి అయిపోయింది, లవ్ అరేంజో ఏదో ఒకటి లీగల్గా పెళ్ళి అయింది, ఓకే పెళ్ళి అయిపోయింది, రైట్ బాగుంది, లైఫ్ స్టార్ట్ చేసినావు. సో న్యూక్లియర్ ఫ్యామిలీయా, జాయింట్ ఫ్యామిలీయా, లేదా ఇద్దరే ఉంటున్నారా, అది మీ ఇష్టం. లైఫ్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు లైఫ్ జర్నీ అవుతుంది. సో సార్ ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను, రియల్గా బాండింగ్ ఏర్పడడానికి, రియల్ బాండింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ ఏర్పడడానికి ఒక సర్వే ప్రకారంగా మినిమం 5 ఇయర్స్ పడతాడండి సార్, 5 ఇయర్స్. 5 ఇయర్స్ టైం పట్టిన తర్వాతనే ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుందంట. కానీ మనకు అయ్యే ప్రాబ్లమ్స్ ఏంది, 1 ఇయర్లోనే అన్ని కావాలి, ఆ 5 నెలలకే అన్ని కావాలి, సమ్. సో దట్ ఈస్ వేర్ మ్యాటర్, అది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సో లైఫ్ లీడ్ అవుతుంది, సో పిల్లలు వచ్చారు, ఫ్యామిలీ ఉంది, అంతుంది. సో అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్, సో అప్పుడు హ్యాపీగా ఉండాలి. సో పెళ్ళి అయిపోయింది, ఏదో మనం ప్లాన్తోనో ప్లాన్ లేకుండానో ఐడియాతోనో కమిట్మెంట్తోనో ఏదో జరిగింది, పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలైంది, నడుస్తుంది. మరి అప్పుడు మనకేముంటాయి సార్, హ్యాపీగా ఉండాలి, లైఫ్ హ్యాపీగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడేం కోరుకుంటాం, అప్పుడు కూడా మళ్ళీ ఇవే కామన్ థింగ్స్ ఉంటాయి. మా ఇద్దరి మధ్యన ఏంది, నన్ను నా భార్య గౌరవించాలి, నా మాట నా భర్త గౌరవించాలి, నన్ను ప్రేమ చూసుకోవాలి, నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా నాకు కొంచెం సపోర్టివ్ ఉండాలి. సో భర్త అనుకుంటాడు నా ఎకనామికల్ స్టేటస్ చూడాలి, దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి, నన్ను ఇంకా ప్రేమించాలి, ఈ సమ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత ఒకరికొకరు హెల్ప్, అరే నేను ఎంత పని చేసినా కూడా నన్ను ఇది అంటున్నాడు, అది అంటున్నాడు, నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అని ఈమె, అరే నేను ఎంత కష్టపడినా కూడా చెప్పేసి ఈమె. సో సమ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, సమ్ ఇగో ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ వస్తున్నాయి, మెల్లిమెల్లిగా వస్తున్నాయి. మరి ఇవి ఓవర్కమ్ చేసుకొని మనకు ది బెస్ట్ ప్రికాషన్ ఏం చేస్తే ఈ లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది, అది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా నేను. సో ఈ ఈ రిగ్రెట్స్ అన్నీ ఉంటాయి లైఫ్లో అనగా, ఈ అండర్స్టాండింగ్ ప్రాబ్లం కావచ్చు, ఈగో ప్రాబ్లం కావచ్చు, రిలేషన్స్ ప్రాబ్లం కావచ్చు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద ప్రాబ్లం, ప్రాబ్లమ్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఎన్ని రోజులు నువ్వు ప్రాబ్లంగా చూసిన రోజులు మాత్రమే అది ప్రాబ్లం. చాలా ఎలిగేషన్స్ వేసుకుంటాం ఒకరి మీద ఒకరు. సో ప్రీ మ్యారేజ్లో అంటే ఐ మీన్ మీరు ప్రీ ప్రికాషన్స్, మ్యారేజ్ బిఫోరు ఎట్లాంటి ప్రికాషన్స్, ఎట్లాంటి మైండ్ సెట్తో ఉండాలి, పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మన మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. బాగా గుర్తుంచుకోండి, ఒక పెళ్ళి చేసుకుంటప్పుడు సార్, మళ్ళీ ఫస్ట్కి వస్తున్నాను, బిఫోర్ మ్యారేజ్ పెళ్ళి చేసుకుంటప్పుడు ఈ బ్రెయిన్, ఈ బ్రెయిన్ ఉంది కదా మన బ్రెయిన్, ఈ బ్రెయిన్ను ఈ హార్ట్కు మనం చెప్పుకోవాలి ఏమని అంటే, అరే వెంకటయ్య నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావు, నాయన ఆమె మనిషే, నువ్వు మనిషే, నీకు ఎన్ని రకాల ఫీలింగ్స్, ఎమోషన్స్, బాధలు, కోపాలు, క్రోధాలు, ఇవన్నీ పౌరుషాలు, ఈగోలు నీకు ఎన్ని ఉన్నాయో అవతల వ్యక్తికి కూడా అవే ఉంటాయి. ఎందుకంటే నువ్వు మనిషివే, ఆమె మనిషివే, పెరిగిన వాతావరణం వేరు కావచ్చు, కానీ నీకు ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి. నువ్వు ఇట్లా గిరి గీసుకున్నట్టు నీ జీవితం ఉండదు. ఇది వస్తువు కాదు, దీని ఫీచరు 12.5 మెగాపిక్సెల్ అని అంటే 12.5 మెగాపిక్సెలే ఉండదు, దినదిన చర్య మారుతుంది. కాబట్టి నీ లైఫ్లోకి నువ్వు ఎవరిని ఎంటర్ చేసినా వన్స్,
రెండోది నువ్వు ఎవరి లైఫ్లోకి ఎంటర్ అయినా ఒకటే కమిట్ అవ్వాలి, జీవితంలో ఏది వచ్చినా ఏమి జరిగినా రెడీ టు ఫేస్ అండ్ రెడీ టు యాక్సెప్ట్. రెడీ టు యాక్సెప్ట్ ఏదన్నా జరగని, ఎందుకంటే భూప్రపంచం మీద ఉన్నదే మనుషులం, అందరికి ఉండేటి ఇవే పెళ్ళిళ్ళు, అందరికి ఉండేటి ఇవే బాధలు, అందరికి ఉండేటి ఇవే. కానీ లైఫ్ ఎట్లా లీడ్ చేసుకోవాలి, ఎట్లా హ్యాపీగా ఉండాలి, మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది మాత్రం మన చేతిలో ఉన్నది. సో నువ్వు పెళ్లి చేసుకోవడానికి ముందు నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే, ఫ్రమ్ మై సైడ్, నీ మైండ్ని హార్ట్ని ఫిక్స్ చేసేయాలి. ఏ ఎమోషన్ అన్నా రాని, ఏ ప్రాబ్లం అన్నా రాని, ఏ కష్టమైనా రాని, ఏమైనా జరగని దానికి నేను సిద్ధపడుంటా. ఆ క్షణం నేను ఎవరి చేయితే పట్టుకున్నానో, ఎవరి తోడైతే నేను ఉంటానని ప్రమాణాలు చేశానో వాళ్ళతో ఉంటాను, వాళ్ళను విడిచిపోను. అది ఏ సిచ్యువేషన్ అని కావాలి, హెల్తా కాల్ తీసేసేరా తీసేయని, కిడ్నీ పోయిందా పోని, కన్ను పోయిందా పోని, డబ్బులు లేవా లేకపోని, అండర్స్టాండింగ్ ప్రాబ్లమా, నో ప్రాబ్లం, నేనుంటా నీ తోడుంటా, నేను నువ్వు నాదానివి అనే ఒక ప్రికాషన్, అనే ఒక కమిట్మెంట్ నీ బ్రెయిన్లో ఎక్కించి నీ హార్ట్కు చెప్పి నువ్వు ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ చేయి పట్టుకున్నట్లయితే నీ జీవితం హ్యాపీగా ఉంటుందా ఉండదా చెప్పండి, ఉంటుందా ఉండదా? రైట్ ఆర్ రాంగ్? నువ్వు పాజిటివ్ కమిట్మెంట్ తోటి నీ జీవితాన్ని నువ్వు మొదలుపెట్టినట్లయితే రేపు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా రాని, నీ కమిట్మెంట్ అనేది నీ ముందు వచ్చి ఉంటుంది. అత్తగారు ఏమో చేసారు, కట్నమే లేదు, బంగారం పెట్టలేదు, పెళ్లికి డీజే పెట్టలేదు, మటన్ పెట్టలేదు, ఎందుకే అవన్నీ అవసరం లే. యు ఆర్ ఫస్ట్ ప్రిపేర్డ్ అండ్ యువర్ ఫస్ట్ ప్రికాషన్ ఈస్ సెట్ యువర్ మైండ్ సెట్, నీ బ్రెయిన్ ఫిక్స్ చేసుకో. అండ్ తర్వాత ఏం చేయాలి? సో పెళ్లికి ముందు నాకు తెలిసి ఈ యాక్సెప్టెన్స్ ఉన్ను, అకౌంటబిలిటీ, దాని తర్వాత ఏదైనా సరే నేనే పూర్తి బాధ్యత, ఏదైనా సరే నేను ఉంటాను అని ఇట్లా చిన్న చిన్నటువంటి నువ్వు ప్రికాషన్ తీసుకున్నట్లయితే నీ పెళ్ళి అనేది సాఫీగా ముందుకు పోతుంది. అండ్ తర్వాత ప్రికాషన్స్ పెళ్ళైన తర్వాత ప్రాక్టికల్గా అవ్వకపోవచ్చు. నువ్వు ఏదో అజ్యూమ్ చేసినావు, అమ్మాయి ఈ అమ్మాయి నాకు చాలా పర్ఫెక్ట్ రా భాయ్, నాకు ఇంత మంచి అమ్మాయి అసలు ఎక్కడ దొరకదు, ఇంత మంచి అబ్బాయి నాకు ఎక్కడ దొరకదు. ఎందుకంటే మేడం ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి, ఎవరైనా కూడా మొదటి పరిచయాలలో పాజిటివ్నెస్సే బయటపడుతుంది, నెగిటివ్ చూపిస్తారా? నేను ఇదే అని చెప్తారా? నేను అదే అని చెప్తారా? ఏది చెప్పరు. బట్ వీఆర్ కమిటెడ్ అండ్ వీఆర్ ప్రిపేర్డ్. నీలో ఎంత నెగిటివిటీ అయినా ఉండని, నువ్వు ఎంత బ్యాడ్ అయినా ఉండి, నువ్వు ఎంత అనవని, ఐఎమ్ యాక్సెప్టెడ్, నేను యాక్సెప్ట్ చేసే కదా నేను పెళ్లి చేసుకున్నాను, ఇంకా నాకేమవుతుంది? ఏం కాదు. కాబట్టి పెళ్ళైన తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మీ ఆవిడ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మీ హస్బెండ్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మీరు ఒకరికి ఒకరు సపోర్ట్ లేరు, ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, చెప్పిన మాట వింటలేరు, మరి అప్పుడేం ప్రికాషన్స్ తీసుకుందాం? అప్పుడేం ప్రికాషన్ తీసుకోవాలంటే, కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు, తెలిసినే కావచ్చు, బట్ లిజన్ వన్స్ అగైన్. మేడం వంట చేయట్లే, ఏమైతే సార్? ఏం కాదు, మనం వండుకుందాం. ఏమైతే వండుకుంటే తప్ప నాముష మనకు రాదా వంట? వచ్చదు కదా, చేసుకుందాం, గొడవ సాల్వ్. సరే ఓకే, చెప్పిన మాట వింటలేదా, ఫుల్ ఇగోనా, గొడవ అయితే అందా? ఏమైతే సార్? ఏం కాదు, మనం విందాం. అరే ఏమైతే సార్? వాళ్ళు మాట వినకపోతే ఏమైతుంది, మనం విందాం సార్. రైట్, వాళ్ళు అడ్జస్ట్ అవ్వట్లేదు సార్, దేనికి అడ్జస్ట్ అవ్వట్లేదు. ఏమైతే సార్? మనం అవుదాం, బికాస్ వీఆర్ కమిటెడ్ కదా, కమిట్తో మనం చేసుకున్నాం, వీఆర్ ఇట్లా వేసుకున్నాం మనం మొత్తం. ఎక్సలెంట్, మనం ఎక్సలెంట్, ఆమె ఎట్లయినా ఉండని నేను మార్చుకుంటా, లేదా నేను మారదా, రెండే రెండు, ఇంకేం లే. వినట్లే మనం విందాం, పని చేయట్లే మనం చేద్దాం. ఆమె ఎంత చెప్పినా నచ్చ చెప్పడం రావట్లేదు అనుకోండి, మనం మెల్లిమెల్లిగా అలవాటు చేసి మన దారిలో తెచ్చుకోవాలి, లేదా మనం వాళ్ళ దారిలో వెళ్ళిపోవాలి. అంతేగాని ఆడ కూర్చోండి, అది నేను పట్టిన కుందేలు మూడేకాళ్ళు లేదంటే ఇది అది ఇది, నో ఆర్గ్యుమెంట్స్ సార్. ఎవరి లైఫ్లో అయితే ఆర్గ్యుమెంట్స్ ఉండవో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరైతే ఇది నా జీవితం, దీనికి నేనే రెస్పాన్సిబుల్, ఇది ఏం జరిగినా సరే నేనే కారకుణ్ణి, నేనే అకౌంటబిలిటీ, నేనే యాక్సెప్టెన్స్, ఇట్లా చేయాలి. తర్వాత ఇంకేంటేం చేయాలి సార్? ఇవి కాకుండా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంది? క్షమించరాని తప్పులు, ఘోరమి, అసలే మనం భరించలేమి. నువ్వు ఆమెతో మాట్లాడతావా, నువ్వు ఏమతో మాట్లాడతావా, మీ అమ్మ ఇట్లా అంటదా, మా అమ్మ అట్లా అంటదా, ఏంది నువ్వు ఏంది? అవసరం లే, సింపుల్. అట్లాంటి సిచ్యుయేషన్లో ఏం చేయాలంటే సార్, క్షమించాలి సార్, రియల్ క్షమించాలి అంతే, ఏమనద్దు.
ఓకే అమ్మ ఏదో ఆవేశం అలా ఉంటావు వదిలి అని చెప్పేసి క్షమించేయాలి. వెరీ నైస్, ఎక్సలెంట్. అమ్మ నేను గింతోరి మా ఆవిడ ఏమనిలే, ఫుల్ హ్యాపీ వెళ్ళిపోతుంది. లేకపోతే ఆ హస్బెండ్ బాగుంది అనుకో, మేడం ఎందుకండి ఇంత కోపం, నేను ఉన్నా కదా, వచ్చా కదా, నేను నీ బంగారాన్ని వచ్చినా కదా, క్లియర్ కూల్ ఐస్ క్రీమ్ బాయ్ బాయ్ టాటా, ఇంకేముంటాయి అట్లాంటి ఏం అవసరం లేదు కదా. బికాస్ ఇక్కడ అంతా కూడా ప్రాబ్లం ఏంటంటే ఈ మైండ్, ఈ మైండ్ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు సార్. మనం ముందే ఫిక్స్ చేయాలి సార్, అత్త అత్త గొడవలు గొడవలు కామను, మామ వాళ్ళున్న గొడవలు కామను, పెట్టుబడుల గొడవలు కామను, పెళ్లిళ్ళ గొడవలు కామను, ఇంట్లో గొడవలు కామను, ఇవి లేని అని ఎవరికి. బట్ ఇవి వచ్చినప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేయాలి అది, దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. అదే ప్రికాషన్, ఇంకేం ప్రికాషన్ ఉంటుందండి? అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్. ఓకే, అండర్స్టాండింగ్ అనేది అసలు అండర్స్టాండింగ్ అంటే ఏంటో దానికి కరెక్ట్ మీనింగ్ తెలిస్తే అసలు అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉందని అసలు ఎవడు కంప్లైంట్ చేయరు తెలుసా. అండర్స్టాండింగ్ అంటే ఏంటి సార్? మీ ఫీలింగ్ నా ఫీలింగ్ మ్యాచ్ కావాలి, గదే కదా అండర్స్టాండింగ్ అంటే. లేదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి, గదే కదా అండర్స్టాండింగ్ అంటే. లేదా నువ్వు చెప్పినట్టు నేను వినాలి, గదే కదా అండర్స్టాండింగ్ అంటే. మరి ఇప్పటిదాకా మనం అవే కదా అనుకున్నది, ఇంకా అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఏమున్నది? సరే, ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా ఒకరిని పోలినట్టు ఇంకొకరు ఉండరు. ఓకే, కమింగ్, ఏ ఒక్కరు కూడా ఒకరు ఉండరు, ఎందుకంటే ఈ ప్రపంచం మీద మనల్ని మించిన వాళ్ళు మనమే ఉంటాం, మనలాగా ఇంకెక్క ఎవ్వరు ఉండరు. కాబట్టి మన లైఫ్లోకి ఒకరు వచ్చినప్పుడు, ఒకరి లైఫ్లోకి మనం వెళ్ళినప్పుడు ఒకరి ఒకరిని కాలం గడిచిన కొద్దీ ఒకటి అవ్వాలి, బాండింగ్ పెరుగుతుంది, లైఫ్ హ్యాపీగా ఉండాలి. అండ్ సో ప్రీ మ్యారేజ్ కానీ పోస్ట్ మ్యారేజ్ కానీ తీసుకోవాల్సిన మెజారిటీ మేజర్ మేజర్ ప్రికాషన్స్ మాత్రం ఒకటే అండి, మనం ఎప్పుడు కూడా యాక్సెప్టబుల్గా ఉండాలి, సిచ్యుయేషన్కి రెడీ టు ఫేస్లా ఉండాలి, వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేయాలి, అంటే లీవింగ్ నేచర్ ఉండాలి. దాని తర్వాత ఏదైనా జరిగినప్పుడు క్షమించే గుణం ఉండాలి, తప్పులు చేసినప్పుడు క్షమాపణ అడిగే గుణం ఉండాలి, సారీ నెక్స్ట్ టైం తప్పు చేయను, ఓకే ఇట్లాంటివి ఉండాలి. అండ్ చాలా పెద్ద టాపిక్ ఇచ్చారండి, చాలా టైం పడుతుంది, బట్ ఐ వుడ్ కంక్లూడింగ్ దట్. సో నేను సెషన్ ముగించే ముందు మీకు మ్యారేజ్ పైన ఒక అక్రోనిమ్ చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పి నేను మీకు ముగిస్తాను. సో మ్యారేజ్ మంచి పదం కదా. సో ఎం అంటే మూవబుల్. సో మూవబుల్ అని ఎందుకని అంటానంటే, సరే ఏదైనా ప్రాబ్లం అవుతుంది సార్, గొడవ అవుతుంది, అక్కడ ఆగిపోవద్దు, లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది, ఎప్పుడు కూడా దాన్ని వదిలేసి ముందుకు నడుస్తూ ఉండాలి, జర్నీ స్టార్ట్ వెళ్ళిపోతూనే ఉండాలి. దాని తర్వాత ఏ యాక్సెప్టబుల్, జీవితంలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఓకే మనది. దాని తర్వాత ఆర్ రెస్పాన్సిబుల్, దానికి బాధ్యత వహించాలి, ఓకేనా, బాధ్యతగా ఉండాలి కూడా, ఆమె పరంగానే ఈయన భార్యాభర్తలు ఇద్దరి మధ్య నుంచి చెప్తున్నాం. ఇంకొక ఆర్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఎప్పుడు కూడా ఒకరినొకరు రిగ్రెట్ చేసి వాల్యూ లేకుండా మాట్లాడకూడదు, ఎప్పుడు కూడా రెస్పెక్ట్ వేలా ఉండాలి. ఐ అంటే ఇగ్నోర్, ఒకరు తప్పులను ఒకరు ఎప్పుడు కూడా క్షమించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఏ అఫెక్షనబుల్, అంటే ఇద్దరు కూడా ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా నోట్లకై ప్రేమలు రావాలి, మనసుల నుంచి అనురాగాలు రావాలి, కళ్ళకై కన్నీళ్ళు అద్దు, ప్రేమ అనురాగం అభిమానం ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ జి గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అంటే భార్యాభర్తలు ఒకరికొకరు కూడా కృతజ్ఞత భావంతో మెదలాలి, ఎందుకంటే ఇతనికి ఆమె హెల్ప్ చేస్తుంది, ఆమెకి ఇతను హెల్ప్ చేస్తారు, ఒకరికి పరస్పరం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉండాలి. తర్వాత ఈ ఎమోషనల్ బ్యాలెన్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఫ్యామిలీ లేకపోతే, నువ్వు సింగిల్ ఉన్నా, ఫ్యామిలీ ఉన్నా, పిల్లలతో ఉన్నా, ఎవరితో ఎక్కడ ఉన్నా కూడా నీ లైఫ్ బ్యాలెన్స్ చేయలేవు. సో ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఎఫర్ట్ మ్యారేజ్ ఎక్రోనిమ్. అండ్ ఫైనల్లీ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ టూర్ చెప్పి నేను సెషన్ క్లోజ్ చేస్తాను. సార్ ఫస్ట్ జాగ్రత్త వినండి సార్, అందరికి తెలిసిన విషయమే, అయినా కూడా నేను మళ్ళీ చెప్తాను. ఒకటి, మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ బ్రెయిన్ తీసుకెళ్ళండి, ఎందుకనంటే ఈ ప్రపంచానికి మీ మనసుతో ఎవరితో పల్లే, మీ లాజిక్స్తో పని ఉంటుంది, కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు మీ బ్రెయిన్ తీసుకెళ్ళండి. అండ్ రెండోది, మీరు బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం హార్ట్ని తీసుకురండి, హార్ట్. ఎందుకు తెలుసా? ఇంట్లో లాజిక్స్ అవసరం లే, పిల్లల దగ్గర పిల్లల దగ్గర నో లాజిక్స్, ఓన్లీ హార్ట్ ఫీలింగ్స్ కావాలి, ప్రేమ కావాలి, మనసు కావాలి. సో అది. అండ్ రెండోది, మనం చాలామంది స్ట్రెస్లో కొన్ని బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, ఎందుకు తిరుగుతాయి ఎవరికి అర్థం కాదు, నేను తిప్పేస్తూ ఉంటాం మొత్తం బ్రెయిన్లో. సో అట్లాంటివి ఏం చేస్తారంటే, మీరు ఏదైతే మిమ్మల్ని బాగా హింసిస్తుందో, టార్చర్ చేస్తుందో, అంటే వ్యక్తి కావచ్చు, పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు
క్షమించ అసలు నేను క్షమించలేను, అసలు నా వల్ల కాదు, ఇంత మోసం చేశారు నన్ను, అట్లాంటి దాన్ని మర్చిపోండి సార్, మర్చిపోండి. క్షమించ నేను క్షమించలేను అనుకున్న వాటిని మర్చిపోండి, ప్రాబ్లం సాల్వ్. అండ్ రెండోది, మీరు ఎంతకు మర్చిపోవట్లే, వాళ్ళు చేసిన మోసానో దగనో కుట్రనో ఏదో సంథింగ్ ఎల్స్ మీరు అస్సలే మర్చిపోలేకపోతారు, దానికి క్షమించండి సార్. సింపుల్, లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ సార్. మిమ్మల్ని మీరు ఆపుకోలేనంత వరకు, మీరు మీ కంట్రోల్ ఉన్నప్పుడు మీ లైఫ్ చాలా బాగుంటుంది. సో బీ రెడీ, బీ హ్యాపీ, ఆల్ ఈస్ వెల్, ఆల్ ద బెస్ట్, బీ ఎ బెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. ఎవరికి వారే ది బెస్ట్గా ఉండండి, ఆల్ ద వేస్, నవ్వండి. నా సెషన్ మీకు బాగా నచ్చినట్లయితే నాకు ఒక చిన్న ఇస్తే చాలు, వెల్ ఖుషి అవుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఓవర్ టు మేడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ ఇద్దరికి, కామేశ్వర్ మేడం ఉన్ను, శ్రీధర్ సార్, అండ్ ఈ ప్లాట్ఫామ్ అసలు ఇచ్చినటువంటి గంపా సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా సెషన్ ముగిస్తున్నాను. అండ్ జై హింద్, జై భారత్. వావ్ వావ్, రామటంకి వెంకటేష్ సార్.